శ్రీమతే రామానుజ నమః విచ్చేసిన భాగవత గోష్ఠికి అడియన్ పద్మజ రామానుజ దాసి దండవత్ ప్రణామములతో ఆండాల్ నాచియ రాన తెచ్చిన వారణమాయరం దివ్య ప్రబంధంలోని మూడవ పాసరం అర్థాన్ని ఇప్పుడు మనం ఒక్కసారి అనుసంధించుకుందాం. ముందుగా పాసర అనుసంధానం. ఇందిరానుళ్ళిట్ట దేవకూర్యామెల్లాం வந்திருந்தென்னை மகள் பேசி மந்திரத்து மந்திர கொடியுடுத்தி மாணமாலை அந்தரி சுற்றக்கான கண்ணேன் தோழினான். இது பாசுரம். ஈ பாசுரம்லோ நிச்சிதார்த்த வைபவான்னி மனக்கு தெளியஜேசுன்னாரு. வைதிகங்க శ్రీ వైష్ణవుల సంప్రదాయ ప్రకారంగా ఎలా చేస్తారు వివాహ ఘట్టాలని అన్నింటినీ కూడా మనకి ఈ 10 పాసరాలలో అనుభవింపజేసి 11వ పాసరంలో ఫలశ్రుతి కృప చేస్తున్నారు అని అనుకున్నాం కదా. మొదటి పాసరంలోనేమో వరుని యొక్క ఆగమనాన్ని అనుభవింపజేశారు. రెండవ పాసరంలో వర పూజని మన చేత అనుభవింపజేశారు. ఇక ఈ మూడవ పాసరంలో నిశ్చితార్థాన్ని అనుభవింపజేస్తున్నారు. అద్భుతమైన ఘట్టం ఇది కూడా. ఈ నిశ్చితార్థాన్ని కట మరి ఎటువంటి నిశ్చితార్థం, ఎవరెవరికి జరిగే నిశ్చితార్థం? సాక్షాత్తు ఆ ఖండనెంబెరుమాన్కి, అలాగే మన గోదా నాచ్చియార్కి. మరి దానికి మామూలుగా వస్తారా బంధువులు? ఇంద్రాది రుద్ర దేవతలందరూ కూడా వచ్చారట. అదే చూడండి పాసరం ప్రారంభంలో ఇందిరానుళ్ళిట్ట అన్నారు. అనగా దేవర్ కుజామెలం. ఇందిరానుళ్ళిట్ట దేవర్ కుజామెల్లాం అన్నారు. కుజాం అంటే సమూహం, దేవతల యొక్క సమూహం మొత్తం వచ్చింది. ఎవరెవరు? ఇంద్రాది దేవతలు అందరి సమూహం మొత్తం అందరూ వచ్చారు. ఇందిరానుళ్ళిట్ట ఇంద్రుడు మొదలుగా కలిగినటువంటి దేవర్ కుజాం ఎల్లాం అంతా కూడా, మిగతా సమూహం అంతా, దేవతల సమూహం అంతా కూడా వచ్చారు. వందు ఇరుందు ఎన్నై విడదీసినట్లయితే మనకి ఆ మొదటి పాదంలో, అది రెండవ పాదంలో చూడండి, వందిరుందు ఎన్నై, వందు ప్లస్ ఇరుందు ఎన్నై అని జీవించవచ్చు. విడదీస్తే వందు అంటే వచ్చి, ఇరుందు అంటే ఉండి, ఎన్నై అంటే నన్ను అంటూ ఆనాలు నాచ్యారు చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ ఉండి అంటే కేవలం ఉండే ఇంద్రాది దేవతల సమూహాలందరూ కూడా వచ్చి వేయించేసి అక్కడ పండిట్లోకి ఆదర అనురాగములతోటి ఆప్యాయతలతోటి వచ్చి ఉన్నారు అని చెప్తున్నారు. ఇరుందు అంటే ఉండటం, మామూలుగా ఉండడం కాదు, వచ్చి ఆదరాభిమానాలతో వేయించేసి ఉన్నారు. ఎన్నై నన్ను మహల్ పేసి మందిరత్, పేసి అంటే చెప్పటం, మహల్ అంటే వధువుగా పెళ్లి కూతురుగా, ఎన్నై నన్ను ఆండాల నాచ్యారు చెప్తున్నారు కదా తన ప్రియ సఖితో, నన్ను ఇంద్రాది దేవతల సమూహం అంతా కూడా ఆదరాభిమానాలతో ప్రేమతో ఇక్కడికి వేయించేయటమే కాక నన్ను పెళ్లి కూతురుగా చెప్పి ఆశీర్వదించి మందిరిత్ అంటే ఆశీర్వదించి. ఇక్కడ ఒక స్వాపదేశార్థం ఏమిటి అంటే చూడండి, నిశ్చితార్థంలో మనకి సాధారణంగా ప్రస్తుత పరిస్థితుల్లో కానీ ఎప్పుడైనా కానీ నిశ్చితార్థం అంటే ఏమిటి, పెండ్లు కూతురు తరపున వారికి పెండ్లు కూతురు వాళ్ళు ఏమేమి పెడతారు, అలాగే పెండ్లు కూతురు తరపు వారికి పెండ్లు కొడుకు వాళ్ళు ఏమేమి పెడతారు, ఇవన్నీ పరస్పరం మాట్లాడుకుంటారు కదా. అలా మాట్లాడుకొని ఆ పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తెకి కావలసినటువంటి ఆభరణాలే కానీ ఆభూషణాలే కానీ వస్త్రాలే కానీ ఈ సౌకర్యాలే కానీ వీటన్నిటి గురించి పరస్పరం మాట్లాడుకొని నిశ్చితార్థం చేసినట్లు. మందిరిత్ అంటే ఉట్టిగా ఆశీర్వదించడం కాదు, ఏమిటంటే నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ ఈ అమ్మాయే వధువు, మన కన్ననెమ్మిరిమాను వరుడు అంటూ ఇంద్రాది దేవతలందరూ కలిసి వచ్చి చక్కగా ప్రేమతో వీరిరువురిని కూడా ఆశీర్వదించి నిశ్చితార్థం చేశారు. ఇంకా మూడవ పాదంలో ఏమంటున్నారు, మందిర కోడి ఉడుతి మాణమాలై అందరి సుటకన కన్నే తోహీనాన్. ఆహా, నేను కలగన్నానే వచ్చేలి చూడు, ఏమిటి అనుకుంటున్నావు కల, ఇంద్రాది దేవతలందరూ కూడా ప్రేమానురాగాలతో నన్ను వధువుగా చెప్పి మా ఇద్దరికి కూడా నిశ్చితార్థం చేయటమే కాక మా ఆడబిడ్డ అయినటువంటి దుర్గాదేవి, అందరి అంటే ఆడబిడ్డ, ఆడబిడ్డ అయినటువంటి ఆ దుర్గాదేవి
మందిర కోడి ఉడుత్తి మణమాలై. మందిర కోడి అంటే మంత్రించినటువంటి వస్త్రములు, అంటే పసుపు బట్టలు. ఆ పసుపు బట్టలు ధరింపజేసి, ఉడుత్తి అంటే ధరింపజేసి, మణమాలై మాలను కూడా ధరింపజేసి, మాలను కూడా సూట్ట అంటే చుట్టారు, ధరింపజేశారనొచ్చు చుట్టారు అనొచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక అంతరార్థము, పెళ్లి కుమార్తెకి చీరను కట్టి పుష్పమాలికలు ఇవన్నీ కూడా అలంకరించడం అనేటువంటిది ఆడబిడ్డ చేయాల్సినటువంటి కార్యం. నిశ్చితార్థం రోజున ఆ ఆడబిడ్డ వచ్చి పెళ్లి కూతురికి వారు పెళ్లి కొడుకు తరఫున వారి యొక్క చీర కట్టి పుష్పమాలికలతో అలంకరిస్తుంది. ఇది ఆడపడిచి చేయాల్సిన పని అది చెప్తున్నారు ఇక్కడ. మనకి సశాస్త్రీయంగా శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం వైదికంగా ఎలా జరుగుతుంది అనేది మనకు అనుభవింపజేస్తున్నారు. కనుక ఈ మూడవ పాసరంలో నిశ్చితార్థం జరుగుతుంది. ఆ విషయం కలగన్నారు మన ఆండాళ్ళ నాచ్యార్. కలగని తన యొక్క ప్రియ సఖితో చెప్తున్నారు, ఓ చెలియా, ఇంద్రాది దేవతలందరూ కూడా ఇక్కడికి వచ్చి నన్ను పెళ్లి కుమార్తెగా ప్రకటించి సత్వరమే నిర్విఘ్నంగా వివాహ మహోత్సవాన్ని జరపాలని చెప్పి నిశ్చితార్థం చేసి మమ్మల్ని ఆశీర్వదించారు. మా ఆడబిడ్డ అయినటువంటి ఆ దుర్గాదేవి పసుపు వస్త్రాల చేత, పుష్పమాలికల చేత నన్ను అలంకరించినట్లుగా నాకు కల వచ్చింది అని చెప్పుకుంటున్నారు ఈ పాశ్రమంలో ఆండాళ్ళ నాచ్యార్. చూడండి, ఇక్కడ దుర్గాదేవిని ఆడబిడ్డగా ఎందుకు చెప్పారు అంటే, మరి కణనిమిరమాన్ దేవకీ వసుదేవులకి 8వ సంతానం అయితే 7వ సంతానంగా దుర్గాదేవి అవతరించింది మాయగా. ఆమె దుర్గాదేవి, అందుచేత ఆడబిడ్డ కదా, మరి అందుచేత ఆడబిడ్డ బట్టలు కట్టడం ఇవన్నీ కూడా ఆడబిడ్డ చేసింది కాబట్టి ఇక్కడ అందరి సూట అనటం ద్వారా ఆడబిడ్డ దుర్గాదేవి ఈ కళ్యాణ మాలను అలాగే పసుపు బట్టలను ధరింపజేసింది అని అంటున్నారు. అడి రామానుజదాసి. శ్రీమతే రామానుజాయ నమః. వారణమాయిరం ప్రబంధంలో ఇప్పుడు 4వ పాశ్రం అర్థానుసంధానం చేసుకుందాం. ముందుగా పాశ్ర అనుసంధానం. నాల్తీసై తీర్థం కోణరను నన్ను నల్కి పాపనా సిట్టర్గల్ పల్లారేడు తేతి పుప్పునై కన్ని పూనిదనోడు ఎన్నన్నై కాపునా కంట కన కన్నే తోళీనాన్. ఇది పాసురం. మంగళప్రదమైనటువంటి ఈ వారణమాయిరం పాసురాల్లో ఈ 4వ పాసురంలో కంకణ ధారణ వైభవాన్ని తెలుపుతున్నారు. కంకణము, దీనికే ప్రతిసరము అనే తిరునామం కూడా ఉంది. రక్షాసూత్రము అని కూడా అంటారు. ప్రతిసరము, రక్షాసూత్రము, కంకణము అనేక తిరునామాలు. ఏంటి కంకణము అంటే, నేటికి కూడా మనం పెరుమాళ తిరుకళ్యాణాలలో కానీ మన వివాహాలలో కానీ చూసినట్లయితే కళ్యాణం ప్రారంభం చేయటానికి ముందు, నిశ్చితార్థం తరువాత కళ్యాణ కార్యక్రమం ప్రారంభం చేసే ముందు, వివాహ ప్రారంభానికి ముందుగా కంకణ ధారణ చేస్తారు వధువుకి వరుడికి. ఏమిటి అంటే, వధువు తరపున కానీ వరుడు తరపున కానీ ఏదైనా జాత అశౌచం కానీ మృత అశౌచం కానీ, అనగా పురుళ్ళు కానీ లేదా ఏదైనా తెలిసిన వారు ఎవరైనా కానీ ఇంటి పేరటి వాళ్ళు ఎవరైనా కానీ పరమ పదించినట్లయిడల ఆ మృత అశౌచం అంటారు దాన్ని. పుట్టినట్లయితే కనుక ఎవరైనా కాన్పులు వగైరా ఏదైనా ఉంటే కనుక దాన్ని జాత అశౌచం అంటారు. అలా జాత అశౌచం కానీ మృత అశౌచం కానీ ఏమీ వీరికి అంటకుండా తాత్కాలికంగా, ఇప్పుడు వారు అక్కడ ఒకవేళ ఎవరైనా కన్నా లేదా ఎవరైనా పరమ పదించిన వెంటనే మనకి ఫోన్ కానీ కబురు కానీ రాదు కదా, కొంత టైం తర్వాత వస్తుంది కదా. కనుక ఆ సమయంలో వీరికి కళ్యాణం జరిగే సమయంలో అదేదన్నా జరిగిందనుకోండి, అప్పుడు వీళ్ళకి కబురు రాకపోయినా వీళ్ళకి అశౌచం ఉన్నట్లే. కనుక అలాంటి అశౌచాలు, అనుకోని అశౌచాలు కానీ వేరే ఇతరత్ర దృష్టి దోషాలు కానీ వీళ్ళకి ఏమీ కలగకుండా ఉండేందుకు ఈ కంకణ ధారణ అనేది జరిపిస్తారు వివాహ సమయంలో తిరుకళ్యాణాలు చేసేటప్పుడు. చాలా మంది ఈ కంకణాలని 3 నిద్రలు చేయాలని, 7 నిద్రలు చేయాలని, 9 నిద్రలు చేయాలని, 5 నిద్రలు చేయాలని కళ్యాణం చేయించారనుకోండి, కోవెలలోకి వెళ్ళి పెరుమాళ కళ్యాణం ఇంటికి వచ్చిన తర్వాత అది అలా ఉంచుకుంటారు. నిజానికి ఆ కళ్యాణం జరిగేంతసేపు మాత్రమే ఆ కంకణ ధారణ, అంటే అది జరిగేంతసేపు మనకి అక్కడ కూర్చుంటాం కదా పీటల మీద, అక్కడ మనకి తెలిసి తెలియక ఏదైనా అశౌచాలు వస్తే మనకి అంటకుండా ఉండేందుకు మాత్రమే ఆ కంకణ ధారణ. ఇది ఒక జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఇవ్వడమే అవుతుంది అడిగాను.
ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ పాశ్రంలో ఆండాళ్ నాచ్యారు తన ప్రాణ సఖితోటి కంకణధార యొక్క ఘట్టాన్ని తాను కలగన్నట్లుగా మనకు అనుభవింపజేస్తున్నారు. సో ఇక్కడ పెరుమాళ్ళకి తాయార్లకి కూడా కంకణ ధారణ ఎందుకు అంటే అది హైందవ వివాహ బంధంలో ఒక రకమైనటువంటి ప్రక్రియ కనుక ఆ వివాహ బంధంలో ఉండేటువంటి ఆ ప్రక్రియ ప్రకారం ఇక్కడ కంకణ ధారణ కూడా చేస్తున్నారు. పెరుమాళ్ళకైనా సరే కంకణ ధారణ చేస్తారు, ప్రతిసర బంధం అంటారు. ఆ ప్రతిసర బంధాన్ని ఈ నాలుగవ పాశ్రంలో అనుభవింపజేస్తున్నారు. ముందుగా అన్నారు చూసారా, నాల్ తిసై, నాల్ అంటే నాలుగు, నాలుగు తిసై దిక్కులు, తీర్థం పవిత్రమైన తీర్థం, కొనరుందు కొనరుందు కొనరందు అంటున్నారు చాలా మంది. రాకి మొత్తం తలకట్టి ఇచ్చేమాకండి, అది నకారం ఉంది అక్కడ కనుక కొనరుందు, పలికి పలకనట్లుగా పలకాలి ఆ రా అనేది. అలా ఏమంటున్నారు, నాల్ తీసై తీర్థం కొండ, నాలుగు దిక్కుల నుంచి కూడా పుణ్యతీర్థాలని తీసుకొని వచ్చారు. నని నలికి తెచ్చినటువంటి ఆ తీర్థాన్ని అనేక మార్లు పార్పన చిట్టర్గల్ ప్రోక్షించారు, సంప్రోక్షించారు. ఎటువంటి వారు, చిట్టర్గల్ అంటే బ్రాహ్మణ శ్రేష్ఠులు, ఒకరా ఇద్దరా పల్లార్ ఎడుతేత్తి అనేక మంది బ్రాహ్మణోత్తములు స్వస్తివాచన మంత్రాలతో ఏత్తి అంటే మంత్ర సహితంగా పఠిస్తూ ఆ తీసుకొచ్చినటువంటి నలుదిక్కుల నుంచి తీసుకొచ్చినటువంటి పుణ్యతీర్థాలను అక్కడంతా కూడా కళ్యాణ మందిరం అంతా కూడా పలుమార్లు సంప్రోక్షించి గొంతెత్తి ఉచ్చైశ్వరంతో స్వస్తివాచన మంత్రాలను పఠిస్తూ పూప్పునై కన్ని పురితనోడు ఎంత అన్నయ్ అంటున్నారు. పువ్వులు పూప్పునై కన్ని, పువ్వులతో కట్టినటువంటి మాల, పురితనోడు ఎంత అన్నయ్ అనగా పూప్పునే కానీ అనేక విధములైనటువంటి పుష్పాల చేత చక్క మంగళ మాలికలతో అలంకరింపబడినటువంటి పురితనోడు అంటే ఇక్కడ కృష్ణన్ స్వామి గురించి అనగా మన కన్నెన ఎంబ్రిమాన్ గురించి చెప్తున్నారు. పవిత్రుడైనటువంటి వారితో ఎంత అన్నయ్ నన్ను పురితనోడు, ఇక్కడ పరమాత్మని పవిత్రుడుగా ఎందుకు చెప్తున్నారు, ప్రత్యేకించి ఈ తిరునామాన్ని ఎందుకు వాడారు అంటే ఈ నాలుగు దిక్కుల నుంచి తీసుకొచ్చినటువంటి పవిత్ర తీర్థంతో మంత్ర తీర్థంతో ఈ బ్రాహ్మణోత్తములందరూ కూడా అనేక స్వస్తివాచన మంత్రములతోటి సంప్రోక్షణ చేసిన తర్వాత పవిత్రుడైనట్లు కాదు, సహజ సిద్ధంగానే ఆయన పవిత్రుడు అయినప్పటికీ వైదిక మంత్ర సహితంగా జరుగుతున్నటువంటి ఈ వివాహ కార్యక్రమంలో అలా చేయటం ఒక తంతు కనుక, ఒక పద్ధతి కనుక అలా చేశారు. సహజ సిద్ధంగానే పవిత్రుడైనటువంటి ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడితో ఎంత అన్నయ్య నన్ను కాపున కండ అంటే రక్షాబంధాన్ని కట్టారు, అంటే ఇక్కడ కంకణ ధారణ చేశారు అని అర్థం. ప్రతిసరము ధారణ జరిగింది, అలాగే రక్షా సూత్రము అంటారు. సూత్రము అంటే దారము, అది అర్థం. సో ఇక్కడ ప్రతిసర బంధము లేదా కంకణ ధారణ లేదా రక్షా సూత్రము అంటే ఆ కంకణాలు కట్టడం. కనా కన్నేం తోడి నా, అలా కలగన్నానే ఓ ప్రాణసఖి నేను అని అంటున్నారు. ఒకసారి పాసురం మొత్తాన్ని మనం అర్థానుసంధానం చేసుకుంటే, ఓ చెలియా బ్రాహ్మణ శ్రేష్ఠులైనటువంటి అనేకులు నాలుగు దిక్కుల నుండి కూడా పుణ్యతీర్థాలను తీసుకువచ్చి ఆ పలుమార్లు మండపమంతా కూడా ప్రోక్షించి ఇరువురి మీద కూడా ప్రోక్షించి ఉచ్చైశ్వరంతో పెద్ద గొంతుకతో స్వస్తిమాచన మంత్రాలను పఠిస్తూ అనేకమైనటువంటి పుష్పలతోటి కట్టినటువంటి మాలికలను ధరించినటువంటి ఆ కన్నన్ ఎంబెరుమాన్ని ఆ స్వామికి అలాగే ఆ గోదానాచ్యార్ నాకును అని చెప్పుకుంటున్నారు ఇక్కడ. ఎంత అన్నయ్య అంటే నన్ను ఇరువురికి కూడా రక్షాబంధనాన్ని కట్టినట్లుగా నేను కలగన్నానే చెలికత్త అంటూ తన యొక్క ప్రాణ సఖితో చెప్తున్నారు ఈ పాశ్రంలో, నాలుగవ పాశ్రంలో ఆండాళ్ నాచ్యార్ కంకణధార వైభవాన్ని అనుభవింపజేస్తున్నారు. శ్రీమతే రామానుజాయ నమః. వారణమాయన దివ్య ప్రబంధంలో ఇప్పుడు మనం ఐదవ పాశ్రం అర్థానుసంధానం చేసుకోబోతున్నాం. ఈ పాశ్రంలో మనము సాధారణంగా ఎదుర్కోల ఉత్సవం చేసుకుంటాం, దీనికి వరప్రేషణము అని పేరు. అంటే వరుణ్ణి అందరి ముందుకు తీసుకురావటం మర్యాదపూర్వకంగా, దీన్ని ఎదుర్కోల ఉత్సవం అంటారు. ఆ మండపంలోకి, వివాహ మండపంలోకి ఆహ్వానించడం వరుణ్ణి వరప్రేషణము లేదా ఎదుర్కోలు ఉత్సవము అని అంటారు మనకి.
ఆ వైభవాన్ని ఈ పాత్రలో మన చేత అనుభవింపజేస్తున్నారు అన్నాళ్ళు నాచ్యార్. కన్నన్ ఎంబెరుమాన్ వరుడుగా వివాహ మండపంలోకి వేయించేస్తున్నట్లుగా, అతనికి అందరూ స్వాగతిస్తున్నట్లుగా నేను కలగన్నానే ఓ ప్రాణసఖి అంటూ కదరొళి దీపం కలశముడనైంది అంటున్నారు. ముందుగా పాత్ర అనుసంధానం. కతిరొలి దీపం కలశం ఉడనేంది, శిథిరిల మంగయ్య తాం వందెదిల్ కొళ్ళ, మధురయ్యార్ మన్నన్ అడినిలై తొట్టు, ఎంగుమ్మ అదిరపూర కనా కన్నే తోడినాన్. కొంతమందికి రాగయుక్తంగా సేవించటం కుదరడం లేదు కనుక మామూలుగా సేవించటం కూడా వారికి తెలియడం కోసం ఇది రాగం కాకుండా మామూలుగా సేవించటం అయింది ఈ పాత్రం. ముందుగా ఈ పాత్రంలో కతిరొలి దీపం అంటున్నారు. కతిర్ అంటే సూర్యుడు, ఒలి కాంతి, దీపం దీపాలు. ఇలా చక్కగా మనం విడదీసుకున్నామంటే పదాన్ని కొన్ని రోజులకి పదము అలా పాత్రం సేవిస్తుంటే అర్థం కూడా మనకు అవగతం అవుతుంది. కతిరొలి దీపం అంటే సూర్యకాంతి దీపాలు అంటూ సేవించేసామంటే మనకు విడదీయటం తెలియదు, ఎప్పటికీ ఏ పదానికి ఏమర్థం అనేది తెలియదు. కనుక ఇలా విడదీసి మీకు అనుభవించటం అవుతుంది. కతిర్ ఒలి, ఒలి అంటే కాంతి, ప్రకాశం, తేజస్సు, దీపం దీపాలు. కలశం ఉడనేంది, కలశాలు చేతన ధరించి. ఉడన్ అంటే చేతులు అనే అర్థం కాదు, కై అంటే చెయ్యి. ఇక్కడ ఉడన్ అంటే శరీరమున ధరించి. ఏంది అంటే ధరించి, శరీరమున ధరించి అంటే కలశాలు ఎక్కడ ధరిస్తారు, శరీరం మొత్తంగా ధరించరు కదా, చేతులతో కదా కలిసి ధరిస్తారు. అందుకని ఇక్కడ చేతులు అనే అర్థం తెచ్చుకోవచ్చు మనం అధ్యాహారంగా. అలాగే శరీర ఇళమంగయ్యర్ తాం వందెదిర్ కొళ్ళ, శరీర్ అంటే చతురులైనటువంటి ఇళమంగయ్యర్ ఆడ యవ్వనవతులైనటువంటి ఆడ పిల్లలు తాం తాం అందరూ కూడా వంద్ వచ్చి ఎదిర్ కొళ్ళ ఎదుర్కోవలుగా వచ్చారు. ఏం చెప్తున్నారు ఈ పథకంలో ఈ పాశ్రంలో అంటే చతురులైనటువంటి అందమైనటువంటి యువతలందరూ కూడా తాము సూర్యుని వలె ప్రకాశించేటువంటి మంగళములు విరాజిల్లేటువంటి ఆ సువర్ణ కలశాలను తమ శ్రీహస్తాల్లో ధరించి వినయ విధేయతలతోటి వారికి ఎదుర్కొచ్చి ఆ కన్ననింద్రమానికి ఎలా ఎటువంటి స్వామి, ఆ స్వామి యొక్క విశేషాన్ని చెప్తున్నారు చూడండి మూడవ పాదంలో. మధురయ్యార్ మన్నన్ ఆడినిలై తొట్టు అంటూ మధురయ్యార్ మన్నన్, మధురలో ఉండేటువంటి వారందరికీ కూడా మన్నన్ రాజు అధిపతి, అలా మధురాధిపతి అయినటువంటి మధుర నగరపురములో ఉండేటువంటి వాసులందరికీ కూడా మధురాపుర వాసులకు ప్రభువైన ఆ కృష్ణస్వామి కాండనెంబెరుమాన్ ఆడి నిలై. అడి అంటే తిరుపాదములు, పాదాలు. నిలై ఆ పాదాలను కి ధరించి ఉన్నటువంటి ఆ పాదుకలు తొట్టు అంటే పక్కన వారికి ఇచ్చేశారు. ఇక్కడ ధరించి అనే అర్థం రాదు, ఇక్కడ తొట్టు అంటే పాదుకలతో ధరించి మండపంలోకి వివాహ మండపంలోకి వేయించేయడు కదా వధువు, అందుకోసం అప్పటి వరకు ధరించి ఉన్నటువంటి ఆ పాదుకలను తీసి తన పక్కనున్నటువంటి వారికి ఇచ్చి ఎంగుం అదిర పుగుదా, భూమి అంతా కూడా అదిరేటట్లుగా ప్రవేశిస్తున్నాడు మధురాధిపతి అంటున్నారు. ఇక్కడ దీని అర్థం ఏమిటి అంటే పూర్తిగా మనం ఒకసారి పాత్రాన్ని అర్థానుసంధానం చేసుకున్నట్లయితే మన ఆండాళ్ళ నాచ్యార్ తన ప్రాణసఖితో అంటున్నారు కదా, ఓ చెలి నేను కలగన్నాను చక్కని చతురత కలిగినటువంటి అందమైనటువంటి యువతలందరూ కూడా దేదీప్యమానంగా ఆ సూర్యుడు తేజస్సు ఏ విధంగా అయితే ఉంటుందో అంతటి తేజస్సుతో ఉండేటట్లుగా దీపములు అలాగే స్వర్ణ కలశములు తమ శ్రీహస్తాలలో ధరించి ఆ మధురాపుర వాసులకు ప్రభువైనటువంటి కన్ననెంబెరుమాన్ని వీరందరూ కూడా వెళ్ళి ఎదుర్కొని స్వాగతం పలుకుతూ ఉంటే ఆ స్వామి ఎంత భోగ్యంగా నడుస్తున్నారంటే, ఎంత అందంగా నడుస్తున్నారంటే అప్పటి వరకు తాను ధరించినటువంటి పాదుకలను పక్కవారికి ఇచ్చి ఈ భూమి మండలం అంతా కూడా అదిరిపోయేటట్లుగా నడుచుకుంటూ వస్తున్నారు అంటున్నారు. ఇక్కడ నడకలు అంటే చూడండి శ్రీరంగం నడకలకు పెట్టింది పేరు, సింహగతి, శార్దూల గతి అంటారు, అలాగే గజగతి, యానైగతి అంటారు. ఇలా అనేక రకాలుగా ఆ నంబెరుమాళ్ళని తిరువీధి పుర ఉత్సవంగా తీసుకువచ్చేటప్పుడు, పురపాటుగా తీసుకువచ్చేటప్పుడు రకరకాల గతులలో యానాయి గతి, సింహగతి, గజగతి, శార్దూల గతి,
సర్పగతి ఇలా పలు రకాలైనటువంటి నడకలకు పెట్టింది పేరు శ్రీరంగం. నడై అంటే శ్రీరంగం, వడై అంటే మన తిరుమల, అలాగే నడై వడై కొడై. కొడై అంటే ధ్వజములు, ధ్వజములు అన్న గొడుగులు అన్న ఒకటే. పెద్ద పెద్ద గొడుగులకు పెట్టింది పేరు కాంచీపురం. ముడై అంటే కిరీటములు, కిరీటములకు పెట్టింది పేరు మన మేల్కోటే, తిరునారాయణపురం బెంగళూరు దగ్గరలో ఉంటుంది. ఈ మేల్కోట క్షేత్రంలో వైరముడి, కృష్ణముడి, రాజముడి అంటూ రకరకాలైనటువంటి కిరీటములు వివిధ సందర్భాలలో పరమాత్మకు ధరింప చేస్తారు అద్భుతమైనటువంటి ఉత్సవ రూపంలో. ఇదే వైరముడి ఉత్సవంగా కూడా మనం చెప్పుకుంటాం. అలా సంప్రదాయంలో నడై వడై కొడై ముడై అంటూ నాలుగు రకాలైనటువంటి ఏత్తం ఒక వైభవాలు చెప్తారు. నడై అంటే ఇక్కడ మనకి ఎందుకు వచ్చింది అంటే అడి నిలై తొట్టున్ ఎంగుం అదిరి పొగదా అన్నారు కదా, భూమండలం అంతా అదిరేటట్లుగా చక్కగా కండనెమ్మిరమా నువ్వేం చేస్తూ ఉన్నారు వివాహ మండపంలోకి, ఆ విధంగా నేను కలగన్నానే వచ్చి అంటూ చెప్తున్నారు ఆండాళ్ళ నాచ్యార్. ఆ సందర్భంలో నడై అనగానే ఆ నడక సౌందర్యం మనం చూడాలి అంటే శ్రీరంగం సేవించుకోవాలి. అలాగే శ్రీమన్ మహాభూతపురి భగవద్ రామానుజాచార్యుడు వారు అవతరించినటువంటి దివ్యక్షేత్రం, అక్కడ కూడా అద్భుతంగా భగవద్ రామానుజాచార్యుల వారికి ఈ నడకలు, వయ్యారి నడకలు నడకలతోటి సేవింపజేస్తారు పొరపాటుగా భగవద్ రామానుజాచార్యుల వారిని. అలా నడకలు అనగానే అడియనికి అది స్మరణకు వచ్చింది. ఈ విధంగా ఎదుర్కోలు ఉత్సవాన్ని వరప్రేషణము అని కూడా అంటారు. ఈ వైభవాన్ని ఈ ఐదవ పాత్రల్లో మన చేత అనుభవింపజేస్తున్నారు. శ్రీమతే రామానుజాయ నమః. వారణమాయుర దివ్య ప్రబంధంలో నేడు ఆరవ పాత్రం అర్థానుసంధానం చేసుకుంటున్నాం. ప్రస్తుతం ఒకసారి పాత్రం అనుసంధానం చేసుకుంటే ఈ ఆరవ పాత్రల్లో, ఇందాక మనం ఐదవ పాత్రల్లో ఎదుర్కోలు ఉత్సవం చూసాం, ఆ తదుపరి మనకు వచ్చేదే వైదికంగా పాణిగ్రహణం అనేటువంటి ఈ ఉత్సవం. ఈ పాణిగ్రహణం అనగానే పాణి అంటే చేయి, వధువు వరుడి చేయి గ్రహించటం పాణిగ్రహణం, అదే ముహూర్త బలంగా చెప్తారు. ఈ రోజుల్లో ఏంటంటే జీలకర్ర బెల్లం పెట్టేదే ముహూర్త బలం అని అనుకుంటున్నారు, కానీ నిజానికి పాణిగ్రహణమే ముహూర్తం. అంటే అక్కడితో పెళ్లి అయిపోయినట్లు, వివాహం అయిపోయినట్లు, తాళిబొట్టి సూత్రధారణ అంటారు కదా, ఈ తాళిబొట్టి కట్టడం, జీలకర్ర బెల్లం పెట్టడం ఇవన్నీ తర్వాతే, ముందే పాణిగ్రహణం. పాణిగ్రహణం అయ్యింది అంటే చేయి పట్టుకున్నాడు వధువు అంటే పెళ్లి అయిపోయినట్లే. అందుకే సనాతన హిందూ సంప్రదాయంలో వివాహానికి పూర్వమే వధూవరులు కలుసుకోవటము ఇవన్నీ కూడా నిషిద్ధం. పెళ్లిలో పాణిగ్రహణము అంటేనే వధువు వరుడు ఒకరి చేతిలో ఒకరు పట్టుకోవటం, ఇదే పాణిగ్రహణం అనేటువంటి ఈ వైభవాన్నే ఈనాడు మనకి ఈ ఆరవ పాత్రంలో అనుభవింపజేస్తున్నారు మన ఆండాళ్ళ నాచ్యార్. తన ప్రాణశక్తితో తాను ఆ కర్ణ నిబ్రమాన్తో పాణిగ్రహణం చేసుకున్నట్లుగా తలను కన్నానే చిలి అంటూ చెప్తున్నారు. ఒకసారి పాత్రాన్ని అనుసంధించుకుందాం. మత్తళం కొట్టవారి సంగం నిన్రూదా ముత్తడై తామం నీరై తాయంద పందల్కి మైతూ నన్నంబి మధుసూదన్ వందన్నై కైతలం పత్తకన కండేన్ తోళీనా. ఇది పాత్రం. ముందుగా మత్తళం కొట్టవారి సింగం నిన్రూదా అంటున్నారు. ఇక్కడ మంగళ వాయిద్యాల నడుమ మనకి పాణిగ్రహణం అనేది జరుగుతుంది కదా, ఆ శుభముహూర్త సమయంలో మంగళ వాద్యాలు మిన్నంటేలాగా వాయిస్తూ ఉంటారు, అలా దాన్ని ఉద్దేశించి ఇక్కడ మృదంగములు వాయిస్తున్నారు అంటూ మత్తళం కొట్ట. మత్తళం అంటే మృదంగములు లేదా మద్దెలలు, మద్దెలలు అన్న మృదంగములు అన్న ఒకటే. కొట్ట అంటే కొట్టడం కాదు, వాయించటం, అదే మనకి శబ్దం చేయటం. అలా మృదంగాలు వాయిస్తూ ఉండగా వరి శంగం నిన్రూద, శంగం అంటే శంఖం, వరి అంటే సుడులు తిరిగినటువంటిది, అంటే దానికి పైన వలయాకారంగా ఉంటుంది కదా శంఖాలు, అలా దక్షిణావృత శంఖము కుడి సుడి కలిగినటువంటి ఆ శంఖము నిన్రూద పెద్దగా శబ్దమయ్యేటట్లుగా ఊదుతూ ఉన్నారంటున్నారు. రేఖలు కలిగినటువంటి శంఖాలను వాయిస్తూ ఉన్నారు, అలాగే మృదంగాల్ని వాయిస్తూ ఉన్నారు, శంఖాలను ఊదుతూ ఉన్నారు. ముత్తుడై తామం, ముత్తుడై ముత్తు అంటే ముత్యములు, ముత్తుడై తామం అంటే ముత్యముల హారములు.
నిరై తాళంద. ఏ విధంగా ఉన్నాయి ఈ ముత్యాల హారాలు? నిండుగా ఉన్నాయి. పందిరి అంతా కూడా పందల్ కీజ్ అన్నారు. నిరై తాళంద పందల్ కీజ్. పందల్ అంటే పందిరి, కీజ్ అంటే క్రింద, మేల్ అంటే పైన. గతంలో కూడా మనం అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. అలా ముత్యాల పందిరి కింద ఏ విధంగా ఉన్నాయి ఆ ముత్యాల పందిర్లు కూడా, ఆ ముత్యాల దండలు వేలాడేశారట పందిరి మొత్తం కూడా. అది ఎలాగా నిండుగా వేలాడేశారు, మధ్యలో ఏమాత్రం గ్యాప్స్ లేకుండా, అలాగే మన తలకాయలకు తగిలేలాగా, శిరస్సుకు తగిలేలాగా అంత కిందదాగా పందిరేమో పైన ఉన్నది, అక్కడి నుంచి ప్రతి ఒక్కళ్ళ శిరస్సుకి తగిలే విధంగా ముత్యాల మాలలు వేలాడదీశారు. అలా ముత్యాల మండపములో మద్దెలలు మ్రోగుతూ ఉండగా ఈ దక్షిణావృత శంఖములను ఊదుతూ ఉండగా పెద్దగా మిన్నంటే విధంగా ధ్వనులు చేస్తూ ఉండగా మైథునన్ నంబి, నంబి అంటే పూర్ణుడు. ఎటువంటి పూర్ణుడు? కళ్యాణ గుణాలతో పూర్ణుడైనటువంటి వాడు. మైథునన్ అంటే మేనమామ అని చెప్తారు. ఇక్కడ బావ అని కూడా అంటారు, మేన మరిది లేదా బావ. చూడండి, ఆండాళ్ నాచ్యారు మనకి ఒక అద్భుతమైనటువంటి దినచర్య, ప్రపన్నుల యొక్క దినచర్య ఎలా ఉండాలి, అసలు ప్రపన్నులు ఎలా ఉండాలనేది మనకి ధనుర్మాసంలో మనం ఆచరించేటువంటి ఆ మార్గలి వ్రతంలో తిరుప్పావై 30 పాసురాలలో మనకి స్వాపదేశార్థాలలో పెద్దలు అనుగ్రహిస్తారు ప్రపన్నుల దినచర్య ఎలా ఉండాలనేది. భాగవతులు మనకి ఎంత తెలిసిన వారైనా, ఎంత మనకి స్నేహితులుగా ఉన్నా, ఎంత మనకన్నా చిన్నవారైనా పెద్దవారైనా ఎవరైనప్పటికీ ఏకవచన సంబోధన కూడదు. ఆండాళ్ నాచ్యా చెప్పారు ఏ పాశ్రంలో, 9వ పాశ్రంలో. మామాన్ మహళే అంటుంది అక్కడ, అత్త కూతురా అంటుంది ఆ పాశ్రంలో. ప్రతి ఒక్కళ్ళని కూడా బంధుత్వం పెట్టి పిలుచుకోవాలట. నిజానికి భగవద్ బంధువులం మనం అందరం కూడా. అందుకని చూడండి, మన ఆచార్యులు ఎవరికి చెప్పినా కూడా వారు సంబోధించేటప్పుడు ప్రియ భగవద్ బంధువులారా అంటూ సేవిస్తారు. మన స్వామీజీలు కానీ ఎవరైనా కానీ, మన చిన్నజయ స్వామివారే కానీ ప్రియ భగవద్ బంధువులారా అంటూ సంబోధన చేస్తారు. ఏంటి, మనం అందరం భగవంతుని తరపున బంధువులం, భాగవతులం. ఈ శరీరానికి ఔపాధికంగా వచ్చేటువంటి బంధువులు నిజానికి ఆభాస బంధువులు. ఏమిటి అంటే మనకి ఇబ్బంది కలిగించేటువంటి బంధువులట. అదే భాగవతులైతే మనల్ని ఉజ్జీవింపజేసేటువంటి బంధువులు, ఈ ఆత్మకు ఉజ్జీవనం చేసేటువంటి బంధువులు. కనుక ఈ బంధువులతోనే మనం ఎక్కువగా ఉండాలి. శారీరక బంధం ఒకవేళ ఉన్నవారు మనకి బంధుత్వంతో ఇక్కడ మనకి గోష్ఠిలో ఉన్నప్పటికీ, మనకి ఆ శారీరక బంధం కన్నా కూడా భాగవత బంధుత్వమే గొప్ప. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీ అమ్మగారు కానీ, మీ నాన్నగారు కానీ, లేదా మీ వారు కానీ, మీ అత్తగారు కానీ, మీ మామగారు కానీ, ఎవరైనా మీ ఇంట్లో మీ శారీరక బంధువులు ఎవరికైనా ఒంట్లో బాగోలేదనుకోండి, వారికి మీరు ఏదైనా పరిచర్యలు చేశారనుకోండి, ఎలా చేయాలట భావన? అత్తకో, మామకో, అమ్మకో, మొగుడుకో, పిల్లలకో చేస్తున్నట్లు చేయకూడదు. ఒక పరమ భాగవతోత్తములకు చేస్తున్నామనే భావనతో చేయాలట. అది మొదటి భాగవత సంబంధం, తరువాతే దేహ సంబంధం. అలా మనం ఎప్పుడు కూడా భాగవత సంబంధమే ప్రధానంగా భావన చేసుకోవాలి. కనుక ఇక్కడ ఏం చెప్తారంటే, మనకి 9వ పాశ్రంలో ఆండాళ్ నాచ్యారు అందరినీ కూడా పేర్లు పెట్టి పిలుచుకునే కన్నా, ఇప్పుడు ఉదాహరణకి అడియన్ని పద్మజ అని పేరు పెట్టి పిలుచుకునే కన్నా, కొంతమంది అక్క అని పిలుస్తున్నారు, కొంతమంది అమ్మగారు అంటారు, కొంతమంది ఇంకేదో అట్లా ఏదో ఒక బంధుత్వం పెట్టి పిలుచుకున్నారనుకోండి, అలా ఇంకా మనకి దగ్గరతనం అనేది మనకి అనుభవైక యోగ్యం అవుతుంది. చూడండి, మీరు ఎవరినైనా కానీ, మీ ఫ్రెండ్స్ని కానీ, లేదా ఎవరినైనా కానీ వదినానో, మనకి అసలు పూర్వాచారంగా అనూచానంగా వస్తున్నటువంటి సంప్రదాయం ఇది. పక్కింటి వాళ్ళని, ఎదిరింటి వాళ్ళని వదినమ్మా అనో, లేకపోతే అక్క అనో, బావా అనో, లేకపోతే వదిరానో, అన్నయ్య అనో పిలుచుకుంటాం. దబక్కని పేర్లు పెట్టి పిలవటం, ఆంటీ అంకుల్ అనటం, అది ఈనాటి సంప్రదాయంలో వచ్చింది. కానీ ఈనాటి కాలంలో నిజానికి బంధుత్వం కలుపుకోవటం అనేదే భోగ్యంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, కన్ననింద్రమానికి గోదాతయ్యకి ఏ బంధుత్వం లేకపోయినా మైథునన్ నంబి అంటున్నారు, మేన మరిది బావ అంటూ సంబోధన చేస్తున్నారు. అక్కడ మనకి 9వ పాశ్రంలో తిరుప్పావైలో మామాన్ మహళే అన్నారు ఆ మేల్కొలుపుతున్నటువంటి గోపికను అత్త కూతుర అంటూ సంబోధించారు. నిజానికి అత్త కూతురు అయినా అవ్వకపోయినా అలా ఒక బంధుత్వం కలుపుకొని పిలుచుకుంటే ఆ మాధుర్యమే మధురంగా ఉంటుందండి. ఇంకొక విషయం ఏమిటంటే, ఎవరిని కూడా ఎంత తెలిసిన వాళ్ళైనా ఏకవచనంతో సంబోధించకూడదు, మర్యాద ఇచ్చే పిలవాలి. ఇది కూడా మనకి తిరుప్పావై పాశురాలలో వస్తుంది. అడిగే నిన్ననే దాన్ని యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ధనుర్మాసం ప్రవచనాలన్నీ కూడా గ్రూప్లో లింక్ పోస్ట్ చేశాను. వీలుని బట్టి సమయానుకూలంగా అవి కూడా మీరు సేవించుకున్నట్లయితే ధనుర్మాసంలో ఒక ప్రపన్నుల యొక్క
అనుష్ఠానం ఎలా ఉండాలి, దినచర్య ఎలా ఉండాలి, ప్రతీది కూడా మనకి అంతరార్థంగా స్వాపదేశార్థంగా పెద్దలు వ్యాఖ్యానాలు కృపచేసినటువంటివన్నీ అడిగిన అనుభవించుకోవటం అయింది. అది కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి. సో ఇక్కడ మూడవ పాదంలో మైథునన్ నంబి మధుసూదన్ వందు అంటున్నారు. మధుసూదన అంటూ అనటం ద్వారా ఆ మధువు అనేటువంటి మధుకైటవులు అనేటువంటి రాక్షసులను సంహరించినటువంటి ఆ వృత్తాంతాన్ని మనకి జ్ఞప్తికి తెస్తున్నారు. ఈ మధుసూదన వృత్తాంతం కూడా మనకి ఆలమందార స్తోత్రంలో మొదటి శ్లోకంలోనే వస్తుంది అద్భుతంగా. కనుక ఒక్కసారి అది మీరు పలికించినట్లయితే మధుసూదన అనే తిరునామానికి మూడు రకాలైనటువంటి అన్వయాలు ఉంటాయి పెద్దలు చెప్తారు. దాదాపుగా మనం ఎక్కడ వినం, ఒకటే వింటాం. ఏమిటి అంటే మధు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి వాడు అనే అర్థం మాత్రమే వింటాం. మనకి వివరంగా ఇప్పుడు సమయాభావం వల్ల వివరంగా చెప్పలేకపోతున్నాం. ఆడవందార స్తోత్రం అది మీరు గమనించినట్లయితే ఒకసారి అక్కడ మనకి మూడు రకాల అన్వయాలు ఉంటాయి. అలాగే మధుసూదన్ వందు వచ్చారు, ఏమంటున్నారు, ఎన్నై కైతలం పత నన్ను చేతిని పట్టినట్లుగా కలను కన్నానే ఓ చెలి అంటున్నారు. ఒక్కసారి ఆరవ పాత్ర మొత్తంగా మనం అనుభవించుకున్నట్లయితే, ఓ ప్రాణసఖి నేను కలకన్నానే ఓ చెలి, నిన్నంటేలాగా మృదంగ శంఖ కాహళాది మంగళ వాద్యాలు ఆకాశాన్ని అంటేలాగా మ్రోగుతూ ఉండగా ముత్యాల హారాలు తలకు తగిలేటట్లుగా అత్యున్నతంగా ఉన్నటువంటి ఆ పందిరిలో ఆ మండపంలో మీ బావగారు మా బావగారు అనగా ఇక్కడ కన్న నెంబిరిమాన్ మధుసూదనుడు అయినటువంటి మా బావగారు కళ్యాణ గుణ పరిపూర్ణుడైనటువంటి ఆ శ్రీకృష్ణ స్వామి కన్న నెంబిరిమాన్ తానే స్వయంగా వచ్చి నా చేయి పట్టి పాణిగ్రహణం చేసినట్లుగా నేను కలగన్నానే చెలి అంటున్నారు. ఎంత అద్భుతమైనటువంటి కలవ చూడండి. స్వప్నం, అలాంటి స్వప్నం రావాలన్నా నిజంగా అది ఆండాళ్ళ నాచ్యారికే సొంతం. ఒక విభవావతారం, ఒక కాల పరిమితికి సంబంధించినటువంటి ఆ అవతారాన్ని అంతగా అభినివేశంగా తాను దృఢ అత్యవసాయంతో ఉండడం, అలాగే అర్చామూర్తిని తాను నిజంగానే ఈ కలియుగంలో వివాహం ఆడటం, వారికి కైంకర్యం చేసుకోవడం కోసం పరమపదానికి చేరుకోవటం, ఇదంతా కూడా ఈ కలియుగంలో మనం ఉన్న ఈ కలియుగంలోనే ఆండాళ్ నాచియారు ఆచరించి మనకు చూపించింది. ఎంత అద్భుతం చూడండి. అలాంటి మంగళప్రదమైనటువంటి ఈ వారణమాయిన దివ్య ప్రబంధంలో నేడు మనం ఈ ఆరవ పాసురం అర్థానుసంధానంతో గోష్ఠి పూర్తి చేసుకుంటున్నాం. ఈరోజు మూడవ పాసురం అర్థానుసంధానం, అలాగే నాలుగు ఐదు ఆరు ఈ మూడు పాసురాలు కూడా సంత అర్థానుసంధానంగా పూర్తి చేసుకున్నాం. రేపటి రోజున ఏడు ఎనిమిది తొమ్మిది ఆ మిగిలిన పాసురాలు పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆళ్వార్ ఎంబెరుమాన జియర్ ఆచార్య దివ్య తిరువడిగళే శరణం.